ఆర్థిక మాంద్యం పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో పెట్టుకుని 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సిద్ధం చేస్తోంది సర్కార్. వృధా ఖర్చులను తగ్గిస్తూ ముఖ్యమైన అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు చేయనున్నారు. ఈ నెల 9 లోపు బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖకు పంపించాల్సి ఉండగా శాఖల వారీగా బడ్జెట్ ప్రిపరేషన్ వేగం పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పద్ధతులు సిద్ధం చేస్తోంది రాష్ట్ర సర్కార్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రిపరేషన్ వేగంగా జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి అదుపులో ఉన్నా జాగ్రత్తగా బడ్జెట్ ప్రిపరేషన్ చేస్తోంది. వాస్తవిక బడ్జెట్ ఉండేలా చూడాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. గత ఆర్థిక సంవత్సరానికి 146,000 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇందులో 111,000 కోట్ల రెవెన్యూ వ్యయముండగా మూలధన వ్యయం 17,274 కోట్లుంది. 2,044 కోట్లను రెవెన్యూ మిగులుగా చూపించారు. బడ్జెట్ లోటును 24,081 కోట్లుగా చూపింది ప్రభుత్వం. రాష్ట్రంపై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. జీఎస్టీ పన్నుల ద్వారా గత 2018 డిసెంబర్లో 3,108 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2019 డిసెంబర్ నాటికి 3,420 కోట్లు ప్రభుత్వానికొచ్చింది. ఇక ఈ ఏడాది కూడా దుబారా ఖర్చులు తగ్గిస్తూ స్థిరమైన బడ్జెట్ రూపకల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక మాంద్యం కారణంగా గతేడాది బడ్జెట్లో 35,000 కోట్లు తగ్గించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి బాగానే ఉందంటున్నారు అధికారులు. కొత్త బడ్జెట్ వచ్చే వరకు అన్ని ఎన్నికలు అయిపోతుండటంతో పన్నుల మూత ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా ఏర్పడ్డ లోటును పన్నుల పెంపుతో పూడ్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.